here small examples in time and distance concept. A man can travel with a speed of 72 kmph. How much distance he can travel in 20 seconds? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన వాల్యూస్ కేఎంపిహెచ్ కానీ మీటర్ పర్ సెకండ్స్ కానీ ఉంటే అది స్పీడ్. ఇచ్చినవి వాల్యూస్ కిలో కేఎంపిహెచ్ కానీ మీటర్ పర్ సెకండ్ కానీ ఉంటే అది స్పీడ్. అలాగే ఇచ్చిన వాల్యూస్ కిలోమీటర్స్లో కానీ లేదా మీటర్స్లో కానీ ఉంటే అది డిస్టెన్స్. అట్లాగే అవర్స్లో కానీ మినిట్స్లో కానీ ఇస్తే అది టైం. మనకి స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్ కానీ మీటర్ పర్ సెకండ్లో కానీ ఉంటుంది. అలాగే డిస్టెన్స్ అనేది కిలోమీటర్ కానీ మీటర్లో కానీ ఉంటుంది. టైం అనేది అవర్స్లో కానీ మినిట్స్లో కానీ ఉంటుంది. ఇక్కడ 72 kmph, 7 kmph ఈజ్ వాట్ స్పీడ్. అలాగే 20 seconds, దిస్ టైం. సెకండ్స్ ఈజ్ వాట్ టైం. సెకండ్స్ కానీ అవర్స్ కానీ, సెకండ్స్ కానీ అవర్స్ కానీ మినిట్స్ కానీ ఉంటే టైం. అట్లాగే కిలోమీటర్ కానీ మీటర్ కానీ ఉంటే డిస్టెన్స్. కేఎంపిహెచ్ కానీ మీటర్ పర్ సెకండ్ కానీ ఉంటే స్పీడ్. ఇక్కడ నాకు స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. స్పీడు టైం ఇచ్చి ఏం ఫైండ్అవుట్ చేయమన్నాడు? హౌ మచ్ డిస్టెన్స్, డిస్టెన్స్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. డిస్టెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ వాట్ స్పీడ్ ఇంటూ టైం. బట్ హియర్ స్పీడ్ ఇన్ కేఎంపిహెచ్, టైమ్ ఇన్ సెకండ్స్. కాబట్టి కన్వర్ట్ చేద్దాం. ఈ కిలోమీటర్ పర్ అవర్ని కాస్త మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. 72 kmph, 18 table 72లో 4 times పోతుంది. 4 5 ఎంత? 20 meter per second. లేదు అంటే ఇంటూ 5/8తో మల్టిప్లై చేయండి. 18 table 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 5 ఈజ్ వాట్? 20 meter per second. హియర్ స్పీడ్ ఈజ్ 20 meter per second, టైమ్ ఈజ్ వాట్? 20 seconds. నాకు స్పీడ్ ఉంది, టైం ఉందండి. డిస్టెన్స్ కావాలన్నప్పుడు ఫార్ములా ఏంటి? స్పీడ్. స్పీడ్ ఈజ్ వాట్? 20 meter per second. టైమ్ ఈజ్ వాట్? 20 seconds. టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు 4. డిస్టెన్స్ ఈజ్ వాట్? 400 meters. డిస్టెన్స్ ఈజ్ వాట్? 400 meters. అట్లాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ కార్ కెన్ ట్రావెల్ 320 meters ఇన్ 8 seconds. ఫైండ్ స్పీడ్ ఇన్ కేఎంపిహెచ్ అని. ఇక్కడ 320 meters, మీటర్స్ ఈజ్ వాట్? డిస్టెన్స్. సెకండ్స్ ఈజ్ వాట్? టైం. డిస్టెన్స్ టైం ఇచ్చి ఏం ఫైండ్అవుట్ చేయమన్నాడు? స్పీడ్ ఫైండ్అవుట్ చేయమన్నాడు. స్పీడ్ అడిగినప్పుడు ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్, డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది, టైం కూడా సెకండ్స్లో ఉంది. డిస్టెన్స్ ఎంత అంటే 320 meters, టైం ఎంత? 8 seconds. 8 table దీనిలో 40 times క్యాన్సిల్ అవుతుంది. 40 meter per second. హియర్ స్పీడ్ ఈజ్ వాట్? 40 meter per second. బట్ ఇన్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఆస్కింగ్? కేఎంపిహెచ్. హియర్ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ కాస్త కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. 5 table 40లో 8 times క్యాన్సిల్ అవుతుంది. 8 18s 144 kmph. అలాగే ఏ బస్ కెన్ ట్రావెల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 kmph. హౌ మచ్ టైమ్ టేక్ టు ఇట్ కెన్ ట్రావెల్ 300 meter డిస్టెన్స్? హియర్ ఏం ఫైండ్అవుట్ చేయమన్నాడండి? హౌ మచ్ టైమ్ అన్నాడు. టైమ్ను ఫైండ్అవుట్ చేయమన్నాడు. టైం ఫైండ్అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటండి? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. హియర్ స్పీడ్ ఈజ్ వాట్? 90 kmph. హియర్ స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ వాట్? 300 meters. 300 meters ఈజ్ డిస్టెన్స్. 90 kmph ఈజ్ స్పీడ్. ఈ స్పీడ్ని కాస్త మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. 90 టేబుల్ 90లో 18 table 5 times. 5 5s ఈజ్ వాట్? 25 meter per second. అదర్వైజ్ 5/18. 18 table 5 times. 5 5s 25 meter per second. హియర్ స్పీడ్. స్పీడ్ ఈజ్ 25 meter per second. డిస్టెన్స్ ఈజ్ వాట్? 300 meters. 300/25, 12 seconds. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.